రోజుల్లో అక్రమ కుట్రపూరితంగా కేసులు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని జైలుకు పంపిస్తే ఆ కేసుల్లో భాగంగా ఈడి విచారణలో భాగంగా ప్రాపర్టీస్ ని అటాచ్ చేస్తే అటాచ్ చేసిన ప్రాపర్టీస్ ఉన్న షేర్స్ ట్రాన్స్ఫర్ చేయకూడదు అని హైకోర్టులో స్టేటస్ కో ఉన్నా కూడా మీరు ట్రాన్స్ఫర్ చేశారు అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళ కుట్రలో మనం కూడా భాగమయ్యే పరిస్థితి వచ్చింది ఆ పరిస్థితి నుంచి మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఆ పరిస్థితి నుంచి కాపాడుకోవడం కోసమే వాస్తవాలు తెలియజేయడం కోసమే నేషనల్ ఎన్సిఎల్టీ లో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ లో కేసు ఫైల్ చేయడం జరిగింది గానీ వాళ్ళు దుష్ప్రచారం చేసే విధంగా తల్లిని చెల్లిని దురుద్దేశపూర్వకంగా కోర్టుకి ఇచ్చారని మాత్రం కాదు ఇది ప్రథమంగా ప్రజలందరికీ కూడా తెలియజేయాల్సిన అవసరం ఎందుకంటే ఆ కేసు ఏకపోతే ఉద్దేశపూర్వకంగానే జగన్మోహన్ రెడ్డి గారు షేర్ ట్రాన్స్ఫర్ చేశారు అనే ఇది క్రియేట్ చేసి ఈ తెలుగుదేశం పార్టీ ఎవరైతే కేసులు వేశారో వాళ్ళే మళ్ళా పిటిషన్లు ఇచ్చే కార్యక్రమం చేస్తారు ఈడీకి ఆ పరిస్థితి వచ్చినప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ రద్దు అయ్యే పరిస్థితి వస్తుంది ఆ పరిస్థితి నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడుకోవడం కోసం న్యాయవాదులు ఇచ్చిన సలహా మేరకు తక్షణమే ఎన్సీఎల్టీలో కేసు వేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి ఎన్సీఎల్టీలో కేసు వేయటం జరిగింది అని చెప్పి ప్రథమంగా తెలియజేస్తున్నాం ఆ తర్వాత చిరంజీవి గారు రాసిన మిగతా విషయాల విషయానికి వస్తే ఎంఓయు మెమోరాండం అండర్స్టాండింగ్ 2019 ఆగస్టులో చేసుకున్నారు ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఆధారంలో ఉన్న కంపెనీల్లో కానివ్వండి ఆస్తుల్లో కానివ్వండి ఆయన ప్రేమాభిమానం కొద్దీ ఏ మేరకు ఆమెకి ఇస్తారనేది రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన 10 సంవత్సరాలు ఎంఓయు చేసుకోవటం జరిగింది 10 సంవత్సరాల తర్వాత ఎంఓయు చేసుకుని ఆస్తి వాళ్ళని అవసరం ఏముంది ఆయనకి ఇచ్చే ఉద్దేశం లేకపోతే ప్రేమతో అభిమానంతో ఇవ్వాలనుకున్నారు కాబట్టి 2019 ఆగస్టులో ఎంఓయు చేసుకోవటం జరిగింది ఆ ఎంఓయులో కూడా క్రియలుగా చెప్పడం జరిగింది ఆ ఎంఓయు మీకు అందరికీ మొన్న చూపించారు అందులో ఫస్ట్ పేజీలో లాస్ట్ పేరాలో క్లియర్గా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీస్ సెల్ఫ్ మేడ్ ప్రాపర్టీస్ అని క్లియర్గా ఉంది దానికి అవన్నీ చూసినాకనే ఇందులో శర్మలమ్మ గారు కూడా సంతకం పెట్టడం జరిగింది అదే ఎంఓయులో జగన్మోహన్ రెడ్డి గారు 2వ పేజీలో క్లియర్గా రాయటం జరిగింది ఇన్ కన్సిడరేషన్ ఆఫ్ లవ్ అండ్ ఈజ్ లవ్ అండ్ ఎఫెక్షన్ టువర్డ్ సిస్టర్ ఎవరి బలవంతం మీద కాదు ఆయన ప్రేమ అభిమానం కొద్ది ఆమెకు మేలు చేసే ఉద్దేశంతోనే ఎంఓయులో ఈ ఆస్తులు ఇస్తానని చెప్పి క్లియర్గా ఆ రోజే చెప్పడం జరిగింది ఇన్ని వాస్తవాలు కప్పిపుచ్చి బలవంతంగా ఇచ్చేశారు అందరి కుటుంబ సభ్యులు అందరూ మాట్లాడుకొని ఆ రోజు సంతకాలు పెట్టడం జరిగింది అందులో క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారు ఓనర్డ్ ప్రాపర్టీస్ అని ఉంది అక్కడ దానికి నువ్వు కూడా సమ్మతించే సంతకం పెట్టడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఎక్వైర్ చేసిన ప్రాపర్టీస్ అని చెప్పి అదేవిధంగా ఇంకొక ప్రధాన అంశం రాజశేఖర్ రెడ్డి గారు బతుకున్నప్పుడే కొన్ని ప్రాపర్టీస్ షర్మిళ గారికి కొన్ని ప్రాపర్టీస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వటం జరిగింది అవి కూడా లిస్టు మీకు అందరికి కూడా తెలుసు నిన్న ఈరోజు సాక్షి పేపర్లో కూడా ప్రకటన ఇవ్వటం జరిగింది ఆ లిస్టులు కూడా మీకు ఇవ్వటం జరుగుతుంది తర్వాత మా సోదరుడు పెన్నాని గారు తర్వాత శర్మిళ గారు ఈ ఆస్తులు కావాలి నిజంగా ఈ ఆస్తులు ఎంఓయు సకం ప్రకారం ఇస్తానని మనస్ఫూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినాక ఏ విధంగా మాట్లాడుతున్నారు ఈ ఆస్తులు ఈడీకి అటాచ్మెంట్లో ఉన్న ఆస్తులు మొత్తం పోయే పరిస్థితి వచ్చే విధంగా మీడియా సమావేశాల్లో మాట్లాడుతూ ఉన్నారంటే నిజంగా ఆస్తుల కోసం పోరాడుతుందా జగన్ గారి దీనికోసం పోరాడుతుందా
ఉద్దేశపూర్వకంగా ఆ తర్వాత ఈ ఆస్తులో డెవలప్ చేసిన దాంట్లో షర్మిలమ్మ గారు ఏ రోజు ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టు నాకు తెలియదు. ఈ 10 సంవత్సరాలు అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వటానికి ఆ రోజు ముందుకొచ్చారు, ఎంఓయూ కూడా సైన్ చేయటం జరిగింది. ఈ ఆస్తులు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు సెల్ఫ్ ఎక్వైర్డ్ ఆస్తులు ప్రాపర్టీస్ ఉన్నాయో వాటిల్లో నిజంగానే షర్మిల గారు లీగల్గా వాటా ఉంది అనుకుంటే ఎందుకు ఈడీ సిబిఐ వాళ్ళు షర్మిల గారి మీద కేసులు పెట్టలేదు? ఒక జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎందుకు పెట్టారు? ఒక జగన్మోహన్ రెడ్డి గారే జైలుకి పోయి 16 నెలలు జైల్లో ఎందుకు ఉండాల్సి వచ్చింది? అప్పుడు ఈ కేసులు పెట్టింది కూడా కుట్రపూరితంగా కాంగ్రెస్ టీడీపీ వాళ్లే కదా, హైకోర్టులో కేసేసి కేసులు పెట్టింది కూడా. ఇవి కూడా వాస్తవాలు ప్రజలకు తెలియజేయాలి. ప్లస్ ఇందులో ప్రధానంగా 200 కోట్ల